జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అనే ఒక చర్చ అయితే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క ప్రణాళికతో ఒక పక్క వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి వైసీపీ ప్రధాన శిబిరం నుంచి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధం చేస్తూ ఉంచారు అనేది రాష్ట్రంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించి మొత్తం ఎన్నికలకు సిద్ధం కావాలి అనే సంకేతాలు పంపించారంట జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పచెప్పారు అనేది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చూడాలి అని చెప్పి కొంతమందికి అప్పచెప్పారంటే ఎన్నికల సంఘం ఎలా వ్యవహరించినా సరే మనం మాత్రం చాలా సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి, అందుకు ప్రతి ఒక్కరూ కూడా సమరానికి సిద్ధం కండి అనే ఒక దిశానిర్దేశం కూడా చేశారంట. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా అందుతున్న సమాచారం. అంటే జిల్లా స్థాయిలో ఒక్కొక్క ఇన్ఛార్జిని ఏర్పాటు చేసి అన్నీ సెట్ చేసి అక్కడ సమస్యలు ఏంటి అన్నీ తెలుసుకొని స్థానికల ఎన్నికల సమరానికి సిద్ధమవ్వాలి అని చెబుతూనే ఇప్పుడు అంటే ఈ ఏడాదిన్నర పాలన ఏదైతే ఉందో ఈ ఏడాదిన్నర పాలన మీద ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు గారు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిప్పికొట్టి ఆ విమర్శలు కేవలం విమర్శలమే మాత్రమే కానీ నిజం లేదు అని చెప్పి నిర్ధారించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగబోతున్నారు, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు అనేది కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు, కొంతమంది అందుతున్న సమాచారం కూడా. అది ఎంతవరకు నిజమనేది తెలియాలి. ఇప్పుడు సీనియర్ నేతలకు మాత్రం ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సీనియర్ నేతను ఇన్ఛార్జిగా నియమించారంటే ఆ జిల్లా బాధ్యతలు వాళ్ళకే అప్పగించారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ముందడుగు పడే అవకాశం ఉంది, ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అధికారికంగా అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. మరి చూడాలి ఎంతవరకు ఇది వాస్తవం అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.